కార్తీక మహాపురాణం తొమ్మిదవ రోజు అజామిళ్ళుని కోసం వచ్చిన విష్ణుదూతలు యమదూతల మధ్యన జరిగిన సంభాషణను వివరిస్తూ వశిష్ఠుడు తొమ్మిదవ రోజు కథను చెప్పడం మొదలుపెట్టాడు అజామిళ్ళుని కోసం వచ్చిన విష్ణుదూతలు యమదూతలతో ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు యమదూతల సమాధానమిస్తూ ఓ విష్ణుదూతలారా మానవుడు చేయు సకల పాపపుణ్యాలను పంచభూతాలు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు వద్దకు వచ్చి వాటిని తెలియజేస్తూ ఉంటారు మా ప్రభువుల వారు వాటన్నింటినీ చే లెక్కించి ఆ మనుజిని మరణకాలమున మమ్ము పంపి వారిని ఇక్కడికి రప్పిస్తారు వాస్తవముగా పాపులు వారో ఏ ఏ పాపములు చేసినవారు పాపులగుదురో వినుము అని అంటూ నరకదూతలు విష్ణుదూతలకు చెప్పసాగిరి సదాచారములను విడిచిపెట్టి వేదశాస్త్రములను నిందించువాడు గోహత్య బ్రహ్మహత్యాది మహా పాపములు చేసిన వారు పరస్త్రీలను కామించేవారు తల్లితండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జారత్వము చోరత్వము చే భ్రష్టులైనవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారు శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు జరగనీయకుండా అడ్డుతగిలేవారును పాపాత్మల కోవలోకి వస్తారు అటువంటి పాపాత్ములు మరణించగానే తన వద్దకు తీసుకొని వచ్చి నరకమునందు పడద్రోసి శిక్షించవలసిందిగా మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఈ అజామిళుడు బ్రాహ్మణుడై ఉండి కూడా కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు తెలియక సంచరించిన పాపాత్ముడు వీరిని మీరు విష్ణులోకమునికి ఎలా తీసుకుని వెళ్తున్నారు అని నరకదూతలు అడుగగా అప్పుడు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు సజ్జనులతో సహవాసం చేయువాడు జప దాన ధర్మములు చేయువాడు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువాడు అనాథప్రేత సంస్కారము చేయువాడు మరణకాలమునందు హరి అని శ్రీహరిని శివ అని ఈశ్వరుని స్మరించిన వారును పుణ్యాత్ములు ఈ అజామిలుడు తెలిసి కానీ తెలియక గాని నారాయణ అని స్మరిస్తూ మరణించాడు అందుకే మేము ఇతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాం అని పలికిరి యమదూతలు విష్ణుదూతల సంభాషణను విన్న అజామిలుడు ఆశ్చర్యముతో ఓ విష్ణుదూతల పుట్టినప్పటి నుండి నేటి వరకు రోజు కూడా నేను నారాయణ పూజ చేయలేదు పైగా బ్రాహ్మణత్వం వీడి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారం చేసి తిని చిట్ట చివరకు నా కుమారునిపై గల ప్రేమతో నారాయణ శబ్దమును పలికినందుకు నాకు వైకుంఠ ప్రాప్తి కలిగింది ఆహా నేనెంతటి అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యబలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠమును కేగెను కావునా ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియకగాని కార్తీక మాసమునందు నారాయణ నామం జపించిన ఎడల సకల పాపములు నశించుటయేగాక మోక్షమును కూడా పొందుతారు ఇది ముమ్మాటికి నిజం అని వశిష్ఠుల తొమ్మిదవ రోజు కథను ముగించారు ఇది పురాణే కార్తీక మహాత్యే నవమాధ్యాయ సమాప్త